ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్లుగా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద యాక్ట్రెస్లు కూడా పుల్ ఆన్ చేశారు, లైక్ మహానటి అవ్వచ్చు, లేకపోతే మజ్జిలి అవ్వచ్చు, రంగస్థలం, వాటెవర్. సో అలాంటి ఎప్పుడైనా సినిమాలు చూసినప్పుడు అనిపించిందా రకుల్ ఈ రోల్ చేస్తుంటే బాగా కాదది, కానీ ఇలాంటి మూవీ నేను కూడా చేయాలి అని వచ్చింది. అందరూ చాలా బాగా చేశారు. నిజంగా మహానటి చూసిన తర్వాత నేను ఫోన్ చేసుకుని ప్రొడ్యూసర్స్ కి, స్వప్నదత్ గారికి వాళ్ళని ఫోన్ చేసుకుని ఎంత బాగుంది మూవీ అన్నాను. అండ్ ఐ మెట్ కీర్తి, ఐ టోల్డ్ హర్ ఆల్సో. అండ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత 2 hours ఐ వాజ్ జస్ట్ విత్ మై సెల్ఫ్. సినిమా అంటే ఇది, షీ ఈజ్ యు నో, ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఇస్ ఆన్ సెల్యులాయిడ్ ఫర్ ఎవర్, అందరు మైండ్లో ఉంటుంది, సెలబ్రేటింగ్ అ లైఫ్ అని. చాలా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది వెన్ ఐ వాచ్ మూవీస్ లైక్ దిస్ నో. దెన్ ఐ సా దాట్, దెన్ దెర్ వర్ 2-3 అదర్ ఫిల్మ్స్ ఇలా, దాన్ని నాకు చాలా ఎంజాయ్ చేశాను. వెన్ ఐ సా రంగస్థలం ఆల్సో ఐ లవ్డ్ ఇట్, యునో. అలాంటి రోల్ నేను చేయాలి అని అనిపించింది. నేను బాగా చేస్తానని కాదు, బికాస్ సామ్ చాలా బాగా చేసింది. యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ లైక్ దాట్. బట్ వెన్ పీపుల్ మేక్ దోస్ చాయిసెస్, ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ పుషెస్ యూ టు మేక్ దోస్ చాయిసెస్ ఆల్సో. When people around are making different choices, it gives you the courage.